चूड़ी मुद्दुलु घन कार्यों नन्नु मोसं चेसिंदो मीरे चूड़ी नम्मा नाना तनु चेप्पिन प्रति माटनु नम्मानु पेल्ली मंडपंलोंची दानी प्रीड़ तो लेचि पोये मिम्मल्नि पोट्टन पेट्टुकुंदि चनिपोयिन मी मीद ओट्टेसि अबुद्धं चेप्पिंदि नान्न आ भर्तगाडु एवडु अंटे नाकु तेलियदंटे तेलियदनि चेप्पिंदि कानी ई रोजु వాడితో అది కలిసి బైక్ మీద తిరుగుతోంది ఇంతకాలం వాడి ఇంట్లోనే ఉంది నన్ను మోసం చేసింది నాన్న ఇక జీవితంలో దీన్ని క్షమించను ఎవరైనా ఒక్కసారి మోసపోతారు నాన్న ఆ మోసం నుంచి గుణపాఠం నేర్చుకుంటారు मीद प्रेम तो रेंडु सार्लु मोसपोयानु ना प्रेम अभिमानानी अवकाशंगा तीसुकोनी नन्नु पिच्चिवाणि चेसिंदि ई क्षणं नुंचि दीनिकि మీతో పాటు పిండం పెట్టేస్తాను ఇప్పుడే జస్ట్ మీరు రాకముందే ఈ కాళ్ళు ఆ చేతులు వంకర్లు పోయిని చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను నేను సమయానికి ఇంజెక్షన్ ఇచ్చాను కాబట్టి మళ్ళీ నార్మల్ అయ్యారు థాంక్ గాడ్
డాక్టర్ ఏంటి డాక్టర్ ఏంటి తన కండిషన్ ఇందాకడ దాకా కండిషన్ సీరియస్ గానే ఉంది అది చూసే మీ కబర్ చేయమని చెప్పాను ఉన్నట్టుండి కండిషన్ మారిపోయింది కోమా నుంచి వచ్చిన మనిషికి అలా ఫిట్స్ రావడం అనేది అబ్నార్మల్ బీపీ కంట్రోల్ కాలేదు దాదాపు పరిస్థితి చేదాడిపోయింది అనుకున్నాను మళ్ళీ సేమ్ పాత కండిషన్కే వెళ్ళిపోయింది కళ్ళు తెరిచే పరిస్థితే లేదు ఎలా డాక్టర్ ఎంత కాలం ఇలా ఉంటుంది ఏదైనా ఇంప్రూవ్మెంట్ కోసం స్పెషలిస్ట్ ని పిలిపించడం మంచిదంటారా ఎవరొచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి ఇలాంటి పేషెంట్ కి కొంతవరకే ట్రీట్మెంట్ ఇవ్వగలం ఒక స్టేజ్ దాటిన తర్వాత వెయిట్ చేయడం తప్ప ఏమీ చేయలేం ఇప్పటికే ఎవరో తెలియని మనిషి కోసం చాలా కష్టపడ్డారు మీ నగలమ్మే డబ్బు తెచ్చాను అని చెప్పారు ఇక మీరు మాత్రం ఎంతని భరిస్తారు ఉదరేయండి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేద్దాం లేదు డాక్టర్ ఆవిడ ఎవరో తెలియని మనిషి కాదు అంతకు ముందు అలా అనుకున్నాను కానీ ఇప్పుడు ఆవిడ నాకు చాలా ఆప్తురాలు ఆవిడికి ఎవరున్నా లేకపోయినా నేనున్నాను డాక్టర్ దయచేసి తనకి ఎంత మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలరో అంత ఇవ్వండి ఎంత ఖర్చైనా పర్లేదు నేను చూసుకుంటాను మీ ఇష్టం అండి కానీ ఇప్పటికీ చెప్తున్నాను ఆవిడకైతే పూర్తి గ్యారెంటీ నేను ఇవ్వలేనండి ఇది నిజం ఆ తర్వాత మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నాను డాక్టర్ ఏం చేసైనా సరే తనకి ట్రీట్మెంట్ జరిపించాలి జరిపిస్తాను ప్రస్తుతానికి అంతా ఓకే ఎనీహౌ ఏదైనా అవసరం అయితే మీకు ఫోన్ చేస్తాను అలాగే డాక్టర్ ఒకసారి పేషెంట్ ని చూసి వెళ్తాను ఇట్స్ ఓకే మనిషి సంకల్ప బలం చాలా గొప్పది అంటారు నీకు బతకాలి అనే ఆశ కోరిక బలంగా పెంచుకో నీ బిడ్డ కోసం నువ్వు బతకాలి భర్త చేసిన అన్యాయాన్ని ఎదిరించడానికైనా నువ్వు బ్రతకాలి నువ్వు నువ్వుగా నిరూపించుకోవాలి అంటే నువ్వు కళ్ళు తెరవాలి చంద్రిక నీ కోసం ఏదైనా చేస్తాను అని మాటిచ్చాను నా మాట నిలబెట్టుకోవడం కోసమైనా నువ్వు ఖచ్చితంగా బ్రతకాలి ఆ భగవంతుణ్ణి నీ క్షేమం గురించే ప్రార్థిస్తున్న చంద్రిక స్నేహ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు నిన్ను లోపలికి ఎవరు రమ్మన్నారు బయటకెళ్ళు
స్నేహ, ఎవరో తెలియని మనిషికి అంత డబ్బు కట్టి ట్రీట్మెంట్ చేయిస్తున్నావు. కనీసం తను ఎవరో ఏంటో కూడా నన్ను చూడనివా? ఆకు. స్నేహ ప్లీజ్, నీ పుణ్యంలో నేను కాస్త వాటా పంచుకుంటాను. నీకు పాపాల్లో పూర్తి ఫలితం కావాలి కానీ పుణ్యాల్లో పాలు పంచుకోవడం ఏంటి? అయినా నీలాంటి వాడి చూపు పడితే పచ్చని చెట్లు కూడా మారిపోతాయి. అలాంటిది నీ చూపు తన మీద పడినస్తానా? నువ్వు ఎవ్వర్ని చూడాల్సిన అవసరం లేదు. ఈ మాట ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వెళ్ళు. ఎందుకు స్నేహ, నా మీద ఇంత పగా ద్వేషం పెంచుకుంటున్నావు? అరే, మొన్న నీకు డబ్బు అవసరం అయితే ఇచ్చాను కదా, ఆ పుణ్యంలో నాకు కూడా సగం వాటా ఉంది. ఒక్కసారి చూడండి స్నేహ, ప్లీజ్. ఆ డబ్బుని వడ్డీతో సహా కలిపిస్తాను అని నీకు అప్పుడే చెప్పాను. నువ్వు నీ సాయం ఎవ్వరికీ అవసరం లేదు. నీ డబ్బుతో ట్రీట్మెంట్ ఇస్తే బ్రతికే మనిషికి కూడా ఆయుష్ తగ్గుతుంది. బహుశా అందుకేనేమో తన పరిస్థితి ఉన్నట్టుండి సీరియస్ అయింది. పద, ముందు బయటికి పద. నీకు కొంతమందిని చూసే అర్హత కూడా లేదు, నువ్వు పోగొట్టుకున్నావు. పద. స్నేహ, ఒక్క నిమిషం నేను చూడండి. పోదో, రమ్మంటున్నాను కదా. స్నేహ, అటెక్కడికి? లోపలికి పద. నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. అదేంటి? పానుంది, నువ్వు వెళ్ళు. అది కాదు స్నేహ, ఇంత రాత్రిపూట ప్రపంచమంతా నీలాంటి దుర్మార్గులు ఉండర్లే. నువ్వు వెళ్ళు. ఏంటి దివ్య ఇలా వచ్చావు? స్నేహ, నీ గురించి మీ అన్నయ్యకి తెలిసిపోయిందే? తెలిసిపోయిందా? ఎలా? ఆ రుద్రాణి మీ అన్నయ్యని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చిందే? నువ్వెక్కడా అని మీ అన్నయ్య అడిగాడే. నేనెంత కవర్ చేయాలని చూసినా కుదరలేదు స్నేహ. రుద్రాణి మొత్తం మీ అన్నయ్యకి చెప్పేసిందే. నీకు ఫోన్ చేసి చెప్దామంటే ఆ అవకాశం కూడా లేకుండా రుద్రాణి నా ఫోన్ లాగేసుకుంది. నన్ను గదిలో పెట్టి బయట తలుపు గడియ పెట్టింది. నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది స్నేహ. ఇప్పుడు అన్నయ్య ఎక్కడున్నాడు? ఏమో తెలీదే. నువ్విక్కడే ఉన్నావని, నీ గురించి మొత్తం ప్రూవ్ చేస్తానని మీ అన్నయ్యని తీసుకుని వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు స్నేహ. నువ్వు వెంటనే వెళ్ళి మీ అన్నయ్యని కలవడం మంచిది స్నేహ. లేదంటే ఆ రుద్రాణి చెప్పిందానికి మీ అన్నయ్య ఎంత సీరియస్ అవుతాడో ఏమో. సరే, రేపు ఉదయాన్నే అన్నయ్యని కలిసి మాట్లాడతాను. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. సరే స్నేహ, బాయ్. అన్నయ్య, 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 అన్నయ్య,
అన్నయ్య. దూరంగా ఉండు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇంకా ఎవరిని మోసం చేద్దామని ఇక్కడికి వచ్చావు? వెళ్ళి బయటికి. అది కాదన్నయ్య. మోయ్ నోరు మోయ్. ఇంకా ఎంతకాలం నన్ను మోసం చేద్దామనుకున్నావు? ఛీ, ఎంత నమ్మాను నిన్ను. కానీ నన్ను నిలువున మోసం చేసావు. అది కాదన్నయ్య. ఏది కాదు? ఏది కాదు? ఏది కాదు? ఏది కాదు? నువ్వు ఇదే ఇంటికి వచ్చి అమ్మా నాన్నల మీద ప్రమాణం చేసి ఏడ్చుకుంటూ ఏం చెప్పావో నీకు గుర్తుందా? కానీ నాకు గుర్తుంది. ఆ భర్తగాడు ఎవడో నాకు తెలియదన్నావు. వాడికి నాకు ఏ సంబంధం లేదు అన్నావు. మరి ఈరోజు నువ్వు ఎక్కడుంటున్నావు? వాడి ఇంట్లో కాదా? వాడితో కలిసి వాడి పక్కలో ఉంటు. కసి తీరా తిట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అన్నయ్య, అసలు ఏం జరిగిందో నన్ను చెప్పని. ఏం చెప్తా? ఆ రోజు ఇంటికి రామ్మ అంటే రాను అన్నావు, చదువుకుంటాను అన్నావు. ఎంత మోసం చేసావు. బంధువులందరూ నిన్ను నమ్మొద్దు అంటున్నా, నేను వాళ్ళ మాటలు వినలేదు. నా చెల్లెలు నన్ను మోసం చేయదని నమ్మకంతో నమ్మాను. కానీ నువ్వు చేసిందేంటి? మోసం కదా. చూడు, అటు చూడు. అమ్మా నాన్నల్ని చూడు. వాళ్ళు నీకు ఏ ద్రోహం చేశారని వాళ్ళ ప్రాణం తీసావు. ఎంత అపురూపంగా చూసుకున్నారు. నిన్ను ఎంత గారాబం చేసి పెంచారు. కానీ నువ్వు చేసిందేంటి? ఆ రోజు చేసిన గాయం కట్టే ఈ రోజు నువ్వు చేసిన గాయం ఇంకా పెద్దది. వెళ్ళు, ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. మళ్ళీ నాకు కనిపించుకో. నీలాంటి దాన్ని నాకు చెల్లెలు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. పో. అది కాదన్నయ్య, నేను చెప్పేది ఒక్కసారి విను. నేను నీతో అబద్ధం చెప్పాను, కానీ నేను అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళానో నీకు తెలీదు. ఏయ్, వద్దు. ఇక నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. ఇంతకాలం నీ మీద ప్రేమతో నువ్వు చెప్పిన ప్రతి మాట నమ్ముతూనే వచ్చాను. కానీ ఈరోజు నా నమ్మకాన్ని నాశనం చేశావు. నా కళ్ళతో నేను చూశాను, నువ్వు ఆ భరతగారితో బైకింగ్కి వెళ్ళావు. అయ్యో అన్నయ్య, నేను వెళ్ళింది హాస్పిటల్కి. అసలు ఏం జరిగిందో విను. ముందు నువ్వు బయటికి వెళ్ళు. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ ఇప్పుడు నువ్వు మంచిదానివని నిరూపించుకోవాలని చూస్తా. వెళ్ళు. నీకసలు ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హతే లేదు. వెళ్ళిపో. ఇంకొక క్షణం ఇక్కడుంటే ఇక నేను తట్టుకోలేను. వెళ్ళు. అన్నయ్య, నా మాట విను, ఆవేశపడకు. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప వేరే ఎవరు లేరు. అన్నయ్య, నన్ను దూరం చెయ్యకు. నేను మోసం చేయలేదు. షట్ అప్, షట్ అప్, షట్ అప్. ఇక నాకేం చెప్పుకో. వెళ్ళకడుచే, 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 వెళ్ళకడుచే. ఏయ్ నడు. అన్నయ్య రా. అన్నయ్య గెట్ అవుట్. అన్నయ్య, 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 నా మాట విన్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య.
నా మాట వినన్నయ్య ఒక్కసారి తలపతి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా ఇగురేసిన జీవితమంతా తిరిమేసెను చీకటిలా బాధ నీరు కూడా భాష లేక గుంతు మూగబోయనా పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా ఇప్పుడైనా ఆ స్నేహ విషయం ఏంటో బయటికి చెప్పు. నువ్వు ఎందుకిలా అయిపోయావో నాకు తెలీదు. ఇప్పుడు నువ్వేం అడిగినా నేను చెప్పలేని పరిస్థితి. కానీ నేను ఎవరికీ కావాలని ఏ అన్యాయం చేయలేదు. నీ చుట్టూ ఉన్న సమస్యలు నీవి కావు భరత్, అవి నావి. నేను మెల్లగా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తాను. ఆల్రెడీ నేను క్లియర్ చేసుకుంటూనే వస్తున్నాను.